రుణాల పేరుతో ప్రజలను బురుడీ కొట్టించి మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడిన ఘటన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది. పట్టణంలోని మౌలానా ఆజాద్ నగర్కు చెందిన జహీరా అనే మహిళ పొదుపు సంఘాల లీడర్గా పనిచేస్తూ గ్రూప్ సభ్యుల ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతోందని పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితురాలి నుంచి 31 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని, దీని విలువ సుమారు 23 లక్షల రూపాయలు ఉంటుందని డీఎస్పీ మురళీధర్ తెలిపారు. ఆరు తరాలతో తీసుకుపోతున్నారని ఒక రెండు కంప్లైంట్లు వచ్చాయి. దాంట్లో భాగంగానే దర్యాప్తు చేస్తున్నారు. కొంత రాబడిన సమాచారం మేరకు సీఏ గారు కొద్ది మందిని విచారణ చేశారు. అందులో భాగంగా జహీరా అనే ఒక పొదుపు గ్రూప్ లీడర్ ని అదుపులోకి తీసుకుని విచారణ చేయాలనే ఉద్దేశంతో అనుమానం వచ్చి నేను పీసీతో పాటు ఉమెన్ ఎస్ఐ హేమావతి చెక్ చేసి చూస్తే బ్యాగ్ లో కొంత గోల్డ్ ఆర్నమెంట్స్ అనేవి కనపడడం జరిగింది. గత వారం 10 రోజుల నుంచి జరిగిన దొంగతనాల్లో 3 దొంగతనాలు ఒప్పుకోవడం జరిగింది. తానే చేశానని, వాళ్ళంతా తన స్నేహితురాలని, వాళ్ళని నమ్మించి మోసం చేసి వాళ్ళ ఇంట్లో తాళాలు తీసుకుని ప్రవేశించి వాళ్ళు లేనప్పుడు అక్కడున్న గోల్డ్ అంతా కొట్టేయడం జరిగింది. దాదాపు 31 తులాల వరకు రికార్డు జరిగింది. దాదాపు 23 లక్షలు విలువ చేసి బంగారు ఆభరణాలు కొట్టేసింది.